హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఫిలిప్పీన్స్తో దక్షిణ చైనా సముద్రం ప్రతిష్టం అనే నేపథ్యంలో చైనాను అమెరికా హెచ్చరించింది దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్ తిరిగి సరఫరా చేసే పడవలకు వ్యతిరేకంగా నీటి ఫిరంగిని ఉపయోగించడంలో చైనా చర్యలు ప్రమాదకరమైనవి రెచ్చగొట్టేవి మరియు అన్యాయమైనవి అని యునైటెడ్ స్టేట్స్ శుక్రవారం పేర్కొంది మరియు ఫిలిప్పీన్ నౌకలపై సాయుధ దాడి యుఎస్ పరస్పర రక్షణ కట్టుబాట్లను ప్రేరేపిస్తుందని హెచ్చరించింది స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెట్ ప్రైస్ మాట్లాడుతూ ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వానికి ప్రత్యక్షంగా ముప్పు కలిగించే తీవ్రత మధ్య వాషింగ్టన్ తన ఒప్పంద మిత్ర దేశమైన ఫిలిప్పీన్స్కు అండగా నిలిచింది బీజింగ్ ఫిలిప్పీన్స్ యొక్క ప్రత్యేక ఆర్థిక జోన్లో చట్టబద్ధమైన ఫిలిప్పీన్ కార్యకలాపాలు జోక్యం చేసుకోకూడదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు నిబంధనల ఆధారిత అంతర్జాతీయ సముద్ర క్రమాన్ని సమర్థించడంలో యునైటెడ్ స్టేట్స్ మా ఫిలిప్పీను మిత్ర దేశాలకు అండగా నిలుస్తుంది మరియు దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్ ప్రజా నౌకలపై సాయుధ దాడి యుఎస్ పరస్పర రక్షణ కట్టుబాట్లను ప్రేరేపిస్తుందని పునరుద్ధర దాటిస్తుంది అని ప్రైస్ చెప్పారు యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ మనీలకు అమెరికా రక్షణ కట్టుబాట్లను పునరుద్ధరించారు మరియు ఫిలిప్పీన్స్లో తన కౌంటర్ పార్ట్ అయిన డెల్ఫిన్ లోరెంజనాతో శుక్రవారం ఒక కాల్లో మా ఫిలిప్పీన్ మిత్ర దేశాలతో నిలబడతామని ప్రతిజ్ఞ చేశారు దక్షిణ చైనా సముద్రంలో శాంతి మరియు స్థిరత్వం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యతపై వారు అంగీకరించారు మరియు రాబోయే రోజులో సన్నిహిత సమ్మతాలు కలిగి ఉంటారని ప్రతిజ్ఞ చేశారని పెంటగన్ ఒక ప్రకటనలో తెలిపింది గురువారం ఫిలిప్పీన్స్ దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్ ఆక్రమిత ఆటోల్ వైపు తిరిగి సరోఫరా చేసే పడవలపై నీటి ఫిరంగిని నిరోధించి ఉపయోగించినట్లు మూడు చైనీస్ కోస్ట్ గార్డ్ నౌకల చర్యలను బలమైన పదాలలో ఖండించింది యుఎస్ అధ్యక్షుడు జో బిడెన్ మరియు చైనా నాయకుడు జీ జిన్పింగ్ ఈ వారం మూడు ఒకటి బై రెండు గంటల వర్చువల్ సమావేశాన్ని నిర్వహించి కొద్ది రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న తీవ్రమైన మరియు తీవ్రమైన పోటీ వివాదానికి దారి తీయకుండా చూసుకోవడం విస్తారమైన మరియు చట్టవిరుద్ధమైన దక్షిణ చైనా సముద్ర సముద్ర క్లైమ్లను నొక్కి చెప్పే పిఆర్సీ చర్యలు ఈ ప్రాంతంలో శాంతి మరియు భద్రతను దెబ్బతీస్తాయని యునైటెడ్ స్టేట్స్ గట్టిగా విశ్వసిస్తోంది అని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ప్రస్తావిస్తూ ప్రైస్ తన ప్రకటనలో వివరించారు పేరుని ఇష్టపడని మరో విదేశాంగ శాఖ ప్రతినిధి చైనా తీర రక్షక దళం యొక్క చర్యలు ప్రమాదకరమైనవి రెచ్చగొట్టేవి మరియు అన్యాయమైనవి అని అన్నారు ఇతర దేశాలను భయపెట్టడానికి మరియు రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన బీజింగ్ నిర్దేశిత చర్యల శ్రేణిలో ఇది తాజాది ఈ ప్రాంతంలో శాంతి మరియు భద్రతలను అలాగే నిబంధనల ఆధారిత అంతర్జాతీయ ఆర్డర్ను బలహీనపరుస్తుంది అని ప్రతినిధి చెప్పారు బ్రూన్ బ్రూ రిపీట్ బ్రూ నై మలేసియా ఫిలిప్పీన్స్ తైవాన్ మరియు వియత్నాం పోటీ పడుతున్న దక్షిణ చైనా సముద్రంలో చైనా తన విస్తృతమైన ప్రాదేశిక క్లైమ్లను దృఢంగా కొనసాగించడాన్ని వాషింగ్టన్ పదే పదే ఖండించింది చైనా వాదనలను సవాలు చేసేందుకు యునైటెడ్ స్టేట్స్ సముద్రంలో సాధారణ నౌకాదళ గస్తిని నడిపింది ఫిబ్రవరిలో స్టేట్ డిపార్ట్మెంట్ కొత్త చైనీస్ చట్టంలో భాషకు సంబంధించినది ఇది చైనా యొక్క క్లైమ్లు అమలుకు చైనీస్ కోస్ట్ గార్డ్ చేత సాయుధ బలగంతో సహా శక్తి యొక్క సాంభావ్య వినియోగాన్ని ముడిపెట్టింది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేయండి